శ్రీకాకుళం జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైష్ణవ ఆలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుండి భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. హరినామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. ప్రముఖ దేవాలయాలైన శ్రీమన్నార్ రాజగోపాల స్వామి దేవాలయం మరియు రింగ్ రోడ్ లో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక దీపారాధన భక్తులకు కల్పించారు. ఆలయ ప్రధాన పూజారి మాట్లాడుతూ ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార స్వామి వారిని దర్శించుకుంటే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిపారు. మాసాన మార్గశీర్షోత్సవం అన్నారు పెద్దలు. ఈ ధనుడు మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి మరియు గీతా ఏకాదశి రెండు ఏకాదశులు కలపడంతో చాలా విశేష ప్రాముఖ్య సంతరించుకున్నది. ఈరోజు ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా ఆ స్వామిని సేవించుకుంటారు. శ్రీరంగంలో కూడా ఆ ఉత్తర ద్వారం ద్వారా స్వామిని వేయించకపోతారు. అలాగే మా ఆలయంలో కూడా శ్రీరంగుని నీతిలాగా అలంకారం చేసి ఆ స్వామిని ఉత్తర ద్వారం గుండా సేవించుకుంటున్నారు. ఈ విధంగా ఈ పాలగడిలోని స్వామి యోగరద్రులు లేస్తాడు. ఇప్పుడు ఎవరైతే స్వామిని వాళ్ళ కోరికలు చెప్పుకుంటారో ఆ కోరికలు చెప్పుకుంటారో వాళ్ళకందరికీ శుభాలు కలుగుతాయి అని చెప్పి